గతంలో పేద ప్రజలు ఆడపిల్లల పెండిళ్లు చేయాలంటే భయపడేవారని నేడు ఆ పరిస్థితి లేదని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలో తదుపరి ఇస్మాయిల్ ఖాద్రి దర్గాను దర్శించుకున్న అనంతరం నిర్వహించిన సమావేశంలో రాయకోడ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 95 మంది లబ్ధిదారులకు 95,11,20,000 విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పనిచేస్తున్నారని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి పేదింటి ఆడబిడ్డల కష్టాలు దూరం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్, జెడ్పీటీసీ మల్లికార్జున్, మండలంలోని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల ప్రజలకు అనుకూలంగా అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కష్టాలను తీరే విధంగా ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు, అప్పుల పాలు కావొద్దు. మా రాష్ట్రంలో దేహి అని అడుగుతనే వ్యక్తులు ఎవరు మా దగ్గర ఉండొద్దు. అందరిని కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, వారికి సహాయ సహకారాలు అందిస్తుంది. మూడు పూటల భోజనం పెట్టే విధంగా మా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఆదుకోవాలనే లక్ష్యంతోనే కేసీఆర్ గారు పనిచేస్తున్నారన్న విషయాన్ని మీ అందరికీ నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, అన్ని పథకాలు గత 6 సంవత్సరాలుగా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలని, ప్రజల కోసం రూపొందిస్తున్న అనేక కార్యక్రమాలని మీరందరూ చూస్తున్నారు. అది అన్ని వర్గాల ప్రజలకి అనుకూలంగా ఉంటున్నాయి. ఆ వర్గాల ప్రజలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఆర్థికంగా చాలా అప్పుల పాలై ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ముఖ్యంగా బహుశా ఎవరు కూడా ఆలోచించరు, కేసీఆర్ గారు ఆలోచించినట్టు బహుశా ఎవరు కూడా ఆలోచించరేమో. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మన అన్ని స్థాయిలలో మన పుట్టిన బిడ్డకు ఖర్చుల్ని కూడా ఇప్పుడు కేసీఆర్ సారే ఇస్తుండు. పుట్టిన బిడ్డ స్కూళ్ళలో చదువుకోవడానికి హాస్టల్లో వేస్తే మంచి బట్టలు ఇచ్చి సన్న బియ్యంతో భోజనం పెట్టి డిగ్రీ వరకు ఉచితంగా చదివించే సౌకర్యాన్ని కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులాల ద్వారా కల్పించిండు. ఆ గురుకులాలు అందరికీ, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ, అట్లాగే అగ్రకులాల్లో వెనుకబడ్డ వాళ్ళకు కూడా వివిధ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తూ వాళ్ళందరూ కూడా చదివించుకుంటున్నారు. అట్లా మళ్ళీ చదువుకున్న పిల్లలు మళ్ళీ పెళ్లికి వస్తే వాళ్ళ పెళ్లికి అయ్యే ఖర్చు కూడా కేసీఆర్ సారే 100,000 రూపాయలు సారిస్తున్నాడు. అండ్ మీరు ఇంకా 100,000 ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ ఎంతో కొంత నా వైపు నుంచి ఎంతో సహాయం చేయాలి నేను అనేది కేసీఆర్ గారి తపన. మీకు పెళ్లి చేసే స్తోమత లేదని కాదు, కానీ చాలామంది తమ బిడ్డను కన్న తర్వాత ఆడబిడ్డ పెళ్లి చేస్తే తొందరగా తమ బాధ్యత తీరిపోతుంది, ఏదో ఇంటికి ఇచ్చేయాలి, ఏ అయ్యకో ఇచ్చేస్తే అయిపోతుంది అని ఒక అందరూ మనుషులు అనుకొని తొందరగా పెళ్లి చేస్తారు. అట్లా కాకుండా కేసీఆర్ సారు ఆడపిల్ల అంటే మీరు చదివించాలి, చదివించే ఖర్చులు మేము చూసుకుంటున్నాం కనుక పెళ్ళయ్యే ఖర్చులు కూడా మేము ఇస్తామని చెప్పి, ఆడపిల్ల పుట్టినా కూడా ఎవరు బాధపడొద్దు అని చెప్పి మీ అందరికీ నేనున్నానని చెప్పి భరోసాను మన కేసీఆర్ గారు మా అందరికి ఇస్తున్నారు. అట్లాంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, అట్లాంటి పథకమే మన కళ్యాణ లక్ష్మి పథకం. చాలామంది పెళ్ళిళ్ళు చేయాలంటే చాలామంది అప్పుల పాలవుతారు. ఎవరింట్లో పెళ్ళి అయినా సరే, ఇళ్ళు అమ్మినా సరే, పొలం అమ్మినా సరే, అల్లుడిని సంతోషపెట్టడానికి పెళ్ళి మాత్రం ధూమ్ధాం చేయాలనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటారు, ఏం లేకుండా సరే కానీ మా అల్లుడు నన్ను, మా బిడ్డను మంచిగా చూసుకోవాలి, అల్లుడికి ఏం లోటు రాకుండా చూసుకోవాలి వచ్చినప్పుడు అని చాలామంది అప్పులు చేసి అయినా సరే, ఇల్లు కుదబెట్టి అయినా సరే, భూమి కుదబెట్టి అయినా సరే పెళ్ళిళ్ళు చేసుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. అవన్నీ చూసిన కేసీఆర్ గారు ఎవరు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అప్పుల పాలు కావద్దు, అప్పులు చేయొద్దు, మేము ఆదుకుంటాం, ప్రభుత్వం ఉంది అని మీ అందరికీ భరోసా ఇవ్వడానికి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిందని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇట్లాంటి
ఆలోచన తో ఉన్న కేసీఆర్ గారిని మీరందరూ కూడా రెండోసారి గెలుపించారు అద్భుతమైన మెజారిటీ తో గెలుపించి మీరందరూ మరోసారి సార్ని ముఖ్యమంత్రిగా చేయడంలో మీ అందరి పాత్ర ఉంది నేను కూడా ఇక్కడ ఎలక్షన్ టైం లో మామిడిపల్లికి నేను కూడా వచ్చాను నేను కూడా వచ్చిన సమయంలో కూడా మామిడిపల్లి ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మీకే ఓట్లు ఇస్తామని చెప్పి టిఆర్ఎస్ పార్టీకే ఓటు ఇస్తామని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే అత్యధిక మెజారిటీ తోని